బుల్టిన్లో బ్రేకింగ్స్ చూస్తున్నాం. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ వెళ్లారు. మంత్రుల శాఖలపై అధిష్టానంతో చర్చలు జరిపారు. అయితే మిగతా ఆరుగురు మంత్రుల ఎంపికపై కూడా చర్చ జరిగే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది. అయితే రేవంత్ రెడ్డి అన్ని శాఖల సమీక్షలకు హాజరవుతున్నారు 11 మంది మంత్రులు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ వెళ్లారు. మంత్రుల శాఖలపై అధిష్టానంతో చర్చలు జరిపారు. అయితే మిగతా ఆరుగురు మంత్రుల ఎంపికపై కూడా చర్చ జరిగే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది. అయితే పలు శాఖలపై సమీక్ష కూడా నిర్వహిస్తున్నారు రేవంత్ రెడ్డి. అన్ని శాఖల సమీక్షలకు 11 మంది మంత్రులు హాజరవుతున్నారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ వెళ్లారు. అయితే మంత్రుల శాఖలపై అధిష్టానంతో చర్చించే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది. అయితే మొత్తం మిగతా ఆరుగురు మంత్రులు కూడా ఎంపికలో ఈ చర్చ సాగే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. అయితే దీనిపై పూర్తి అప్డేట్స్ ని మా ఇన్పుట్ ఎడిటర్ నవీన్ అందిస్తారు. నవీన్ చెప్పండి, ఏ మంత్రికి ఏ శాఖలు ఇచ్చే అవకాశం ఉందంటారు? ఇప్పటికే రేవంత్ రెడ్డి ఢిల్లీ కూడా బయలుదేరడం జరిగింది. ఇటు మధ్యాహ్నం 3:30 ప్రాంతంలోనే అక్కడ ఉన్నటువంటి సీనియర్ నేతలతో కూడా రేవంత్ రెడ్డి భేటీ అయ్యేటువంటి అవకాశం కనిపిస్తుంది. ముఖ్యంగా ఈ మంత్రులకు సంబంధించినటువంటి శాఖలకు సంబంధించిన అంశాలపైనే కీలకంగా చర్చించేటువంటి అవకాశం కనిపిస్తుంది. మల్లికార్జున ఖర్గేతో పాటు కేసీ వేణుగోపాల్తో పాటు డికే శివకుమార్ కూడా ఢిల్లీలో ఉన్నారు. కాబట్టి వారిని కలిసి ఈ శాఖలకు సంబంధించిన అంశాలపై కూడా రేవంత్ రెడ్డి చర్చించేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఇప్పటికే 12 మంది కూడా వారు ప్రమాణ స్వీకారం కూడా చేయడం జరిగింది. అందులో ఎవరికి కూడా ఎటువంటి శాఖలు అనేది కేటాయించలేదు. కాబట్టి ఆ శాఖలతో పాటు మిగిలినటువంటి 6 శాఖలకు సంబంధించిన అంశాలపై కూడా రేవంత్ రెడ్డి చర్చించేటువంటి అవకాశం కనిపిస్తుంది. అంటే సీనియారిటీ బేస్ ప్రకారం వీరు వాళ్ళకి ఈ యొక్క శాఖలు కూడా కేటాయించేటువంటి అవకాశం కనిపిస్తుంది. అంటే ఎవరెవరికి ఏ శాఖ కేటాయిస్తారనేది మాత్రం ఇంకా అఫీషియల్ గా మాత్రం రాలేదు. కేవలం నిన్న సోషల్ మీడియాలో ట్రోల్ అవుతుంది మాత్రం, అది ఫేక్ అన్నది కూడా అధికారికంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా వెల్లడించడం జరిగింది. కాబట్టి ఈ రోజు జరుగుతున్నటువంటి సమావేశం తర్వాత సాయంత్రం 5:30 ఢిల్లీలోనే ఈ యొక్క మీడియా సమావేశం ఉండేటువంటి అవకాశం ఉన్నట్టు కూడా తెలుస్తుంది. కానీ అఫీషియల్ గా ఢిల్లీకి సంబంధించిన ఏఐసిసి నేతలు మాత్రం ఇంకా అఫీషియల్ గా ఎక్కడ కూడా డిక్లేర్ చేయలేదు. మనకు ఉన్నటువంటి సోర్స్ ప్రకారం రేవంత్ రెడ్డి వారితో సమావేశం ముగిసిన తర్వాత అక్కడ మీడియా సమావేశం ఏర్పాటు చేసి అక్కడి నుంచి నేరుగా హైదరాబాద్ కూడా వచ్చేటువంటి అవకాశం కనిపిస్తుంది. నవీన్, మరి కొత్త మంత్రులుగా ఎవరికి అవకాశం దక్కే ఛాన్స్ ఉందంటారు? అంటే ఇప్పటికే ఆల్రెడీ 11 మంది మంత్రులు కూడా వారు ప్రమాణ స్వీకారం కూడా చేయడం జరిగింది. దాంతోపాటు రేవంత్ రెడ్డి కూడా ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. మిగతా 6 మంత్రులు ఖాళీ ఉంది. కాబట్టి అక్కడ సీనియారిటీ బేస్ ప్రకారం వారు ఈ యొక్క మంత్రి కూడా ఇచ్చేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే అధిష్టానం కూడా అన్ని ఆలోచించిన తర్వాతనే ముందుకు వెళ్ళాలని చెప్పేసి వారు నిర్ణయం కూడా తీసుకోవడం జరిగింది. ఎందుకంటే రీసెంట్ గా బీఆర్ఎస్ పార్టీ నుంచి కావచ్చు, బీజేపీ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి చాలా మంది చేరారు. అందులో ఉన్నటువంటి వారు ఎమ్మెల్యేలు కూడా పోటీ చేసి గెలిపొద్దని జరిగింది. కాబట్టి వారికి ఉన్నటువంటి సీనియారిటీ, ఎన్నిసార్లు ఎమ్మెల్యేలుగా పోటీ చేశారు, వారికి ఉన్నటువంటి అనుభవం కావచ్చు, వారు ఈ శాఖలపై ఉన్నటువంటి అనుభవం సంబంధించిన అంశాలపై కూడా వారు పూర్తి స్థాయిలో చర్చించిన తర్వాత మిగతా 6 కూడా వారికి ఒక శాఖను కూడా కేటాయించేటువంటి అవకాశం కనిపిస్తుంది. అంటే మిగతా 6 సంబంధించినటువంటి ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని మాత్రం ఈ వచ్చే వారంలో ఉండేటువంటి అవకాశం మాత్రం కనిపిస్తుంది. ఎందుకంటే మొదటగా ఈ 12 మంది పూర్తి స్థాయిలో శాఖలు చెప్పిన తర్వాత మిగిలినటువంటి శాఖలు ఏవైతున్నాయో అవి మిగతా 6 ఈ యొక్క శాఖలు కూడా అప్పచెప్పాలని చెప్పేసి అధిష్టానం కూడా నిర్ణయం కూడా తీసుకుని కూడా తెలుస్తుంది. ఎందుకంటే ఇప్పుడు ప్రమాణ స్వీకారం చేసినటువంటి నేతలందరూ కూడా వారు సీనియర్ మోస్ట్ నేతలు, అనేక సార్లు మంత్రులుగా పనిచేయడం జరిగింది, అనేక
ప్రభుత్వాలు కూడా పనిచేశారు కాబట్టి వారికి అనుభవం ఉన్నటువంటి నేపథ్యంలో మొదటగా వారికి ఈ యొక్క ప్రమాణ స్వీకారం వారితో ప్రమాణ స్వీకారం కూడా చెప్పడం జరిగింది. మిగతా ఆరుగురి ప్రమాణ స్వీకారం మాత్రం వచ్చే వారం చేసేటువంటి అవకాశం కనిపిస్తుంది. నవీన్, మరి ఎవరెవరి పేర్లని పరిశీలనలో ఉంచారంటారు మంత్రులుగా? ప్రస్తుతానికి ఆ పేర్లు అనేది కూడా ఎవరికి కూడా చెప్పట్లేదు. కేవలం ఇంటర్నల్ గా ఉండేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే ఒకవేళ పేర్లు అనేది లీక్ అయితే మాత్రం ఖచ్చితంగా కొంత ఇష్యూ అయ్యేటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో ఇంటర్నల్ గానే అక్కడ ఉన్నటువంటి అధిష్టానం సంబంధించినటువంటి నేతలు కావచ్చు, రేవంత్ రెడ్డి కూడా ఇంటర్నల్ గానే ఈ అన్ని అంశాలపై కూడా వీరు చర్చిస్తున్నారు. ఎందుకంటే శాఖలకు సంబంధించినటువంటి ఇష్యూ ఏమన్నా బయటకు వస్తే మాత్రం ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీలో కొంత అసంతృప్తి కూడా నెలకొనేటువంటి అవకాశం ఉన్నాయి. కాబట్టి అట్లా ఎవరు కూడా అసంతృప్తిగా ఉండకుండా వారందరినీ బుజ్జగించిన తర్వాతనే వారికి సంబంధించిన శాఖలు కావచ్చు, ఎవరు మంత్రులుగా ఉండేటువంటి అవకాశం ఉన్నాయన్న పేర్లు కూడా ప్రకటించేటువంటి అవకాశం కనిపిస్తున్నాయి. రైట్ నవీన్, థ్యాంక్ యూ.